ఏమటే రేణుము అప్పుడే వచ్చేసావు. ఏమిటే చెవులో ఏమన్నా సీసం పోసారా? అలా పిలుస్తుంటే వెళ్ళిపోతున్నావు. ఇదొక మాలోకం, ఎప్పుడు చూడు ఏదో ఒక లోకంలో ఉంటుంది. అరే పిచ్చెక్కుతుందిరా, ఏదొకటి చెయ్యి. నాకు మాత్రం ఏం తెలుసు, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. సోది చెప్పమంటే ఫస్ట్ ఉంటావు. అరే ఈరోజు అంతా అయిపోయిందిరా, అయినా పీకిందేం లేదు. వరు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? మనిద్దరి పెళ్లికి అడ్డేమనుకుంటున్నావు? అది ఎప్పుడు అయిపోయిన టాపిక్ కదా. ఎప్పుడు అయిపోయిన టాపిక్? ఏంట్రా, మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుందా? సరే, అది సెకండ్ స్టేజ్ అనుకుందాం. ఫస్ట్ స్టేజ్ లో అడ్డెవరు అనుకుంటున్నావు? ఎవరు? మీ నాన్నగారికి నువ్వు ఎంత చెప్తే అంత అని ఒకసారి చెప్పా, గుర్తుందా? అవును. సో మీ నాన్నగారు అయ్యే ప్రసక్తే లేదు. ఇంకా మా నాన్న దగ్గరికి వస్తావా? మా నాన్నగారికి మీ నాన్నగారు ఎంత చెప్తే అంత. సో నో ఛాన్స్. ఇంకా బామ్మ విషయం అంటే బామ్మగారు ఆల్రెడీ మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా మిగిలింది రేణునా? ఎస్, రేణునే. ఓకే, రేణు అని అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? వరం, మనం చాలా దూరం వచ్చేసాం, మనకింకో ఛాన్స్ లేదు. దేవుడిచ్చిన ఛాన్స్ ఇది ఒక్కటే అనుకొని యూజ్ ఇట్ వైజ్లీ. స్ట్రైట్గా పాయింట్కి రా. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, నువ్వు స్ట్రైట్గా ఇంటికి వెళ్ళి జరిగిందంతా మీ చెల్లికి చెప్పేసే, సో మొత్తం సెట్ అయిపోతుంది. ఏమంటావు వరు? చాలా కష్టం రా, నా వల్ల అవ్వదు. వరు, నీకో విషయం తెలుసా, మనకింకో ఛాన్స్ లేదు. కానీ కానీ లేదు, కాకరకాయ లేదు. ఇప్పుడు నువ్వు స్ట్రైట్గా ఇంటికి వెళ్తున్నావు, జరిగిందంతా మీ చెల్లికి చెప్తున్నావు, మిగతాదంతా నీ సెట్ చేస్తా అని చెప్తున్నా కదా. మా చెల్లి నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తుందిరా, ఎలా చెప్పమంటావు? ఒక పంజే, నువ్వే పెళ్ళొద్దని చెప్పేసే, అంత సెట్ అయిపోతుంది. వరం, రేపన్న రోజు నేను మీ ఇంటికి రావాలి కదా, సో అదేదో ఇప్పుడే వచ్చేసాను అనుకో, ఈ ఛాన్స్ కానీ మిస్ అయితే మన ఫ్యామిలీని మళ్ళీ కలపడం చాలా కష్టం. వరు, వెళ్ళి చెప్పేవారు, అన్నీ సెట్ అయిపోతాయి. కష్టం అనిపిస్తుందిరా, రేణు గురించి నీకు తెలీదు. అయినా చెప్పాలి వారు, వెళ్ళి చెప్పు. సరే. బిందు, ఆ స్వీడిష్ క్లయింట్ అప్డేట్ ఉందా? హా వరు, ఇట్స్ ఇన్ లూప్, ప్రాసెస్ అవుతుంది బట్ ఇంకా రిజల్ట్ రాలేదు. త్వరగా చేసే, క్యూలో ఇంకో ప్రాజెక్ట్ ఉంది. యా, టీమ్ అందుకే ఫోర్స్ చేస్తున్నాను, ఈ వీకెండ్ కల్లా అయిపోతుంది. ఓకే, అయ్యాక జస్ట్ అప్డేట్ మీ. డన్. అవును, కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా డల్గా కనిపిస్తున్నావు, ఎందుకు? ఏం లేదు, ఈ వర్క్ ప్రెషర్ అండ్ స్ట్రెస్ వల్ల నాకు హెవీ హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది. నా హెయిర్ చాలా థిన్ అయిపోతుంది. ఐ హావ్ నో ఐడియా వాట్ టు డూ. ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటున్నావు? నీ అసిస్టెంట్కి కొంచెం వర్క్ అసైన్ చేయి, దేల్ టేక్ కేర్. అండ్ నీ హెయిర్ ఫాల్కి అయితే ఐ కెన్ సజెస్ట్ యువర్ ప్రోడక్ట్. ఏంటది ఇదిగో చూడు, ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ పారాషూట్ అడ్వాన్స్డ్ కమ్స్ పారాషూట్ అడ్వాన్స్డ్ ఆనియన్ హెయిర్ ఆయిల్. నీకు ఈ ప్రోడక్ట్ ఎంత నచ్చితే మాత్రం ఆఫీస్కి తీసుకొచ్చేస్తావా? అలా కాదు, 1 మంత్ యూజ్ చేశాక నా ఓల్డ్ బాటిల్ ఫినిష్ అయిపోయింది, సో అందుకని అమెజాన్ నుండి న్యూ బాటిల్ ఆర్డర్ చేశాను. అండ్ ఇది డైరెక్ట్గా ఆఫీస్కి డెలివర్ అయిపోయింది. ఓకే, కానీ ఇందులో ఆనియన్ ఉండడం వల్ల స్మెల్ ఏం రాదా? అలా ఏమి ఉండదు, ఇన్ఫ్యాక్ట్ దీని ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. నేను చూపిస్తా చూడు. Wow, great smell. And also this is free from parabens and sulfates, so you need not worry at all. Nice. And నువ్వు ఇది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ నీ పామ్ మీద ఫ్యూ డ్రాప్స్ తీసుకొని, నీ స్కాల్ప్ మీద మంచిగా మసాజ్ చేసుకొని, కొన్ని గంటలు లేదా ఓవర్ నైట్ ఉంచేసుకొని నెక్స్ట్ డే వాష్ చేసుకోవచ్చు. That's great actually. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది చాలా అఫోర్డబుల్, అండ్ అమెజాన్ నుంచి కొన్ని గుడ్ ఆఫర్స్ కూడా అవైల్ చేసుకోవచ్చు.
థ్యాంక్ యూ సో మచ్ వారు, నాకు ఇది చాలా పెద్ద హెల్ప్. నో ప్రాబ్లం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోక బిందు. రేణు, రేణు బామ్మ, రేణు ఏదే మధ్యాహ్నం అనగా లోపలికి వెళ్ళింది. ఇదిగో ఇంతవరకు బయటికే రాలేదు. తినిందా తను? అసలు బయటికే రాలేదంటున్నాను కదే. రేణు, రేణు డోర్తి, రేణు రేణు ఏం చేస్తున్నావు డోర్తి? తినకుండా రూమ్లో ఏం చేస్తున్నావు రేణు డోర్తి? రేణు ఏమైంది రేణు? ఏమైంది నీకు? కూర్చో. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాన్నగారు ఏమని అన్నారా? బామ్మ ఏమైనందా? మరి ఏమైంది, ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు చెప్పు. ఏదున్నా చెప్తేనే కదరా తెలిసేది, చెప్పు ఏమైంది. అదే నువ్వు ఆయన. ఏమంటున్నావు రేణు? నువ్వు ఆయన కలిసి ఉండడం నేను చూశానక్క. జస్ట్ కలిసి చూసినందుకే ఇంతలా ఏడుస్తుందా? ఒకవేళ నిజం తెలిస్తే అసలు తట్టుకోలేదేమో. నేను మా స్కూల్ ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తున్నప్పుడు మీరిద్దరూ రోడ్ క్రాస్ చేయడం నేను చూశానక్క. ఒసే పిచ్చిదానా, నన్ను సుబ్బుని కలిసి చూసి ఏడుస్తున్నావా ఇప్పుడు? నీకొకటి తెలుసా రేణు, నేను సుబ్బు వర్క్ చేసేది ఒకటే క్యాంపస్లోనే, నేను ఇవాళే చూశాను. సో అలా బయటకు వెళ్ళాం అంతే తినడానికి. అప్పుడు చూసుంటావు నువ్వు మమ్మల్ని. అంతేనా? హా అంతేనే. నువ్వెందుకే అంతలా ఆలోచించి ఏడుస్తున్నావు? నాకు తెలుసు మీరిద్దరు నార్మల్గానే కలిసి ఉంటారని, కానీ ఎందుకో తట్టుకోలేకపోయానక్క. సుబ్బు మొత్తం నీ గురించే చెప్పాడు తెలుసా, తింటున్నంతసేపు నీ గురించే. నిజమా అక్క? నాకన్నా ఎక్కువ మాట్లాడేస్తున్నాడే నీ గురించి. ఏమన్నారక్క? దీనికి ఇంతలా ఏడవాలా చెప్పు, ఫోన్ చేసి అడగచ్చు కదా విషయం అర్థమయ్యేది. ఊరికే తినకుండా ఏడుస్తారా దీని గురించి ఆలోచించి? ఏం చేయాలో అర్థం కాలేదు అందుకే ఏడ్చేసా. నా బంగారు తల్లి, ఏం లేదే ఊరికే జస్ట్ అలా కలిసాం సో లంచ్ చేసాం అంతే. ముందా కళ్ళు తుడుచుకో, ఆ బుగ్గలు ముక్కు చూడు, ఏడ్చి ఏడ్చి ఎంత పింక్ అయిపోయాయో. అక్క నీకు తెలుసు కదా నాకంటూ ఉండేది నువ్వు నాన్నగారు బామ్మే అని. నా చిన్నప్పటి నుంచి ఏదో బాక్స్లో ఊర్లో ఉన్నట్లుగా ఉండి ఉండి నా లైఫ్ అంతగా నచ్చలేదక్క. ఇప్పుడు ఆయనను ప్రేమించినప్పటి నుంచి నాకు తెలియకుండా నా లైఫ్లో ఏదో తెలియని మార్పును చూస్తున్నా. ఆయనతో ఈ ప్రపంచం చూడాలని కోరుకుంటున్నానక్క. అందుకే ఆయన విషయంలో ఏ చిన్నదైనా నాకు బాధేస్తుందక్క. నా లైఫ్ మొత్తంలో చాలా ఇష్టపడింది ప్రేమించింది ఆయనను మాత్రమే అక్క. ఆ విషయం ఆయనకు కూడా తెలీదు, నీకే ముందు చెప్తున్నా. అక్క నాకో మాట ఇవ్వవా? ఏంటి రేణు? ఆయనని నన్ను ఎలాగైనా కలపవా అక్క, నాకైనా కావాలక్క. అదెంత పనే, చేసేద్దాం. ఆయనకు నేను నచ్చుతానంటావా? నీకేం తక్కువే, మహారాణివి నువ్వు. నువ్వు నచ్చకుండా ఎవరైనా ఉంటారా? పో అక్క. ఈ సిగ్గుని పెళ్ళి వరకు దాచుకో. Thank you.
అయినా నీ నన్ను ఎలాగైనా కలపవా అక్క, నాకైనా కావాలక్క. వరు, ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు సుబ్బుని లైఫ్లోకి తెచ్చుకోవాలా, లేదా రేణు కోసం సుబ్బుని వదులుకోవాలా? సెల్ఫిష్గా ఉండాలా, లేదా సెల్ఫ్లెస్గా ఉండాలా? ఏం అర్థం అవ్వట్లేదే. అక్క, ఆకలేస్తుంది, త్వరగా రా. హా, వస్తున్నా రేణు. సుబ్బుని వదులుకోవడం కష్టమే నాకు తెలుసు, కానీ రేణు ఆనందం తనకి సుబ్బు మీద ఉన్న ప్రేమను పోలిస్తే నీ కష్టమేం పెద్దది కాదు వరు. చిన్నప్పటి నుండి అది నా కోసం ఎన్నెన్నో చేసింది. దానికోసం నేను సుబ్బునొక్కడిని వదులుకోలేనా? వదిలేసుకుంటా. నీ ఒక్కదాని కోసం ఫ్యామిలీని మొత్తం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఫర్ దిస్ టైమ్ ఐల్ బీ లైక్ వరలక్ష్మి వెంకటేశ్వర్లు. లీవ్ హిమ్ అండ్ లెట్ హర్ లవ్ హిమ్ వరు. ఏమైంది? ఏం లేదే. సరే, తిందాం పదా. బామ్మా, ఇప్పుడు నువ్వు కలిపి పెడుతున్నావా? నీకోసం కలపడం లేదే, వరలక్ష్మి కోసం కలుపుతున్నాను. అంటేంటిప్పుడు నాకు పెట్టవా? మధ్యాహ్నం పిలుస్తుంటే అలా మాట్లాడకుండా వెళ్ళిపోయావు గదే, ఇప్పుడు కలుపుకాలొచ్చావా? చూడక్క, ఎప్పుడు ఇంతే? బామ్మకి నేను అన్నీ చేసి పెట్టాలి, నువ్వు మాత్రం నాకేది చేసి పెట్టావు. ఊరికే అన్నది లేవే, రా నువ్వు. అబ్బు బామ్మా, చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టవే. తినవే. మీ అంతప్పుడు మాకు మా అమ్మమ్మ ఇంతకంటే పెద్ద ముద్దలు చేసి పెట్టేది, మేము తిల్లా, మీరు తినండి. పోన్లే పాపమని చెప్పి కలిపి పెడుతుంటే పెద్దవడ్డ పెద్దవి. అంటే ఏంటిప్పుడు నీ నోరు నా నోరు ఒకటే? ఏమిటే అఘోరించావులే, అప్పుడమ్మకము నువ్వును. నోరు మూసుకుని తిను. నోరు తెరవే, తెరువు. నువ్వేగా మూసుకొని తినమన్నావు. అబ్బో, వెలగబెట్టావులే, తిను. ఏంటిది, ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఏమై ఉంటుందబ్బా, కొంపతీసి వాళ్ళ చెల్లికి నిజం తెలిసిపోయి పెంట పెంట చేసిందా ఏంటి? ఒకసారి కాల్ చేద్దాం. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? రేణు కాల్ చేస్తుంది. సర్లే, అక్కలకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, రేణుతో అయినా మాట్లాడదాం. హలో, మళ్ళీ సైలెన్స్ ఏంట్రా? హలో హలో, వాయిస్ ఏంటి స్వీట్గా ఉంది, తనేం చెప్పలేదా? ఏం చెప్పలేదు. అదే, మీ అక్క నీకేం చెప్పలేదా అంటున్నాను. చెప్పింది. చెప్పిందా? అయితే నీకు ఓకేనా? నాకెప్పటి నుంచో ఓకే కదా. ఏమంటున్నావు? నేను మీకెప్పుడో ఓకే చెప్పాను కదా.
నేనన్నది మీ అక్క చెప్పిందానికి ఓకేనా అంటున్నాను. ఓకే, అందులో ఏముంది? అదేంటి అంత సింపుల్గా ఓకే చెప్పావు? కొంచెం కష్టంగానే ఉంది, కానీ మా అక్కే కదా, అందుకే ఓకే చెప్పా. మరి మీ అక్క ఏంటి, నీ గురించి ఏదేదో చెప్పింది? ఏం చెప్పింది? ఇదేంటి, ఏదో తేడాగా ఉందే. అవును, ఇంతకీ మీ అక్క ఏం చెప్పింది? అదే అండి, మీరు మా అక్క ఒకే ఆఫీస్ క్యాంపస్ అని, అప్పుడే కలిశారని, కలిసి లంచ్కి వెళ్ళారని చెప్పింది. ఓహో, ఇంకేం చెప్పింది? మీరు నా గురించి చాలా మాట్లాడారని చెప్పింది. ఓహ్, అలా చెప్పిందా? సరిపోయింది. మీరేమనుకున్నారు? నేను కూడా అదే చెప్పాలనుకున్నానులేండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. సరే అండి, బాయ్. బాయ్ అండి, బాయ్. మళ్ళీ ఎందుకు కాల్ చేస్తుంది? హలో. ఏం లేదండి, తిన్నారా అని. తిన్నా అండి, కడుపు నిండగా తిన్నాను. మరో 2 రోజులు ఆకలి కూడా ఇదేమో. మీ ఫ్యామిలీ మొత్తం తిన్నారండి? తినేసామండి. బాయ్ అండి. బాయ్. దీనికి నిజం చెప్పమంటే సోచి చెప్పినట్టుంది. నన్ను బ్లాక్ చేసింది, ఏమనుకుంటుంది దాని గురించి తను? పిచ్చి పుట్టిందా దీనికి? హాయ్. ఎంతసేపు మొహం చూస్తున్నారా బాబు, లోపలికి పిల్లదా? ఎవరే అది, అలా గుమ్మ ముందు నిలబడి తైతక్కలాడుతున్నావు? బామ్గారు, నేను సుబ్బుని. ఓ, నువ్వా బాబు, రాయ్యారా? ఏమిటే, బావగారిని గుమ్మ ముందే నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి రమ్మనకుండా? రండి బావగారు. కూర్చో బాబు. వరు ఎక్కడ? తీసుకోండి బావగారు. ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంది కదే, అది తేవచ్చు కదా. మర్చిపోయానే, తీసుకొస్తున్నా, ఇప్పుడు తీసుకొస్తా. బావగారు, తీసుకో అయ్యా. వెళ్ళి వరలక్ష్మిని పిలుచుకురా, తాగయ్యా. సరే, తాగు బాబు, నువ్వు తాగు. నాన్నగారు బాగున్నారయ్యా? పుష్కలంగా ఉన్నారండి. అక్క, ఆయన వచ్చారే. ఎవరే? నా సిగ్గు చూసాక కూడా అడుగుతున్నావా? ఏంటి, సుబ్బు వచ్చాడా? ఆయనే వచ్చారు, నన్ను చూడ్డం కోసమే వచ్చారనుకుంటా. వాడు నా కోసం వచ్చాడే. అక్క, ఈ బామ్మ అయితే నన్ను ఇలాగో మాట్లాడనివ్వదు. నువ్వే ఎలాగైనా ఆయనతో మాట్లాడి మా ఇద్దరి మధ్య ఒక బ్రిడ్జ్లా అవ్వవే ప్లీజ్. మాట ఇచ్చాను కదా, చేస్తాను. నా బంగారం. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సరే. ఎక్కడే అది, బాబుచ్చి చాలాసేపు అయింది. అప్పా, అరవకే బామ్మ, అది వస్తుందిలే గాని. పర్లేదు బామ్గారు, నేను వెయిట్ చేస్తాను. సర్లే, నువ్వు వెళ్ళి మనం ఊరి నుంచి తెచ్చిన పిండి వంటలు ఉన్నాయి కదా, అవి తెచ్చి బాబుకు పెట్టు.
సరే రేణు వద్దు, నేను ఆల్రెడీ బాగా తినేసే వచ్చాను. మొహమాట పడకు బాబు, ఎప్పటికైనా ఇక్కడ తినవలసిన వాడివే కదా. అలానే కాదు బామ్గారు, నాకు తినే మూడ్ లేదు. బాబు అలానే అంటాడు, నువ్వు వెళ్ళి పట్టుకురావే. అబ్బా వద్దంటుంటే ఎందుకే అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ అడుగుతావు? ఏమిటే చిన్నంతరం పెద్దంతరం లేకుండా అలా అరుస్తున్నావు? రేణు చూడక్క, వద్దంటుంటే మళ్ళా అరుస్తున్నావు. వదిలేవే బామ్మా. బాబు ఇళ్ళాక చెప్తాను, ఆగు. బావగారు పదండి. బావగారు, ఈ బామ్మ వల్ల మనం కలిసి మాట్లాడలేకపోతున్నాం. నేను మా అక్కకు అంతా చెప్పాను, మా అక్క మీకు చెప్తుంది, ఏమనుకోకండి. కనీసం ఆ రిమోట్న ఇచ్చామే, అప్పుడు నిన్న కూడా టీవీ రిమోట్ నొక్కవే అంటే ఏసీ రిమోట్ నొక్కావు. వరు వరు, నిన్నే ఏం జరుగుతుంది వరు? వరు, నేను ఇక్కడికి ఎంత దూరం వచ్చింది గోడలతో మాట్లాడడం కాదు, నీతో మాట్లాడడానికి. చెప్పు వరు, అసలు ఏం జరుగుతుంది? నువ్వెందుకు ఇలా ఉన్నావు? అసలు ఇక్కడ ఏమవుతుంది చెప్పు వరు. ఏమీ లేదు. అరే ఏమీ లేనప్పుడు నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నన్నెందుకు బ్లాక్ చేసావు? అసలు నువ్వెందుకు ఆఫీస్కి రావట్లేదు? చెప్పు వరు. నాకు నువ్వు వద్దు. ఏంటి? నాకు నువ్వు వద్దు. వరు, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అన్నీ ఆలోచించే చెప్తున్నా, అర్థం చేసుకో. యు ఆర్ నాట్ మెంట్ టు బీ టుగెదర్. వరు, ఒక్కసారి ఆ మాట నన్ను చూసి చెప్పు. వరు, నిన్నే ఒక్కసారి ఆ మాట నన్ను చూసి చెప్పు. నువ్వు నాకొద్దు, సరేనా? వరు, ఈ మాటలు నిజంగా నీ మనసు నుంచే వస్తున్నాయా? మనసు దాటుకొని వస్తున్నాయి సుబ్బు. కానీ ఆ మాటలు నా మనసుకు అర్థం కావట్లేదే. మన కథ కూడా ఆ రాధాకృష్ణుల లాంటిదే సుబ్బు. ప్రేమ దగ్గరే ఆగిపోతుంది. మనం కొన్ని మార్చలేం సుబ్బు. ఆ రాధాకృష్ణుణ్ణి ప్రేమించినట్లు నేను నిన్ను లైఫ్ లాంగ్ ప్రేమిస్తాను. అంతేగాని మనిద్దరికి ఒకటే లైఫ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. వరు, చాలా తప్పు. పెళ్లి చేసుకున్న చాయిస్ ఉన్నా కూడా దాని కాదనడం నిజంగా చాలా తప్పు. మన పెళ్లి ఖరీదు, నా చెల్లి, మన ఫ్యామిలీస్ ఆనందం, ప్రశాంతత అయితే ఆ పెళ్లి నా కొద్దు సుబ్బు. వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్ వరు. నేను ఒప్పిస్తాను అందరితో మాట్లాడి, నువ్వు వెయిట్ చేయొచ్చుగా. నేను అన్ని విధాలుగా ఆలోచించాను సుబ్బు, ఇదవ్వదు. నేను నీ మీద ప్రాణం పెట్టేసుకుంది. ఇప్పుడేమైనా అయితే అది అస్సలు తట్టుకోలేదు. దాని అలా చూసి నా వల్ల అవ్వదు. నువ్వే అర్థం చేసుకోవాలి. నువ్వు తననే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు నా కోసం. బరువు ఇటు చూడు, బరువు ఇటు చూడు. ఇప్పుడు చెప్పు, నేను హ్యాపీగా ఉండాలా, మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలా? నువ్వేం చెప్తే చేస్తావరు? నేను హ్యాపీగా ఉండాలా, మీ చెల్లిని పెళ్లి చేసుకోవాలా?
ఇప్పుడు చెప్పువారు నువ్వేం చెప్తే చేస్తాను. నేను పెళ్లి చేసుకో సుబ్బు. వెళ్ళొస్తా బామ్మ. సరే బాబు. పారిషూట్ అడ్వాన్స్డ్ హెయిర్ ఆయిల్ ఇది మీరు చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. అండ్ అమెజాన్ లో చాలా ఎక్సైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, సో డూ చెక్ దమ్ అవుట్. హాయ్ గైస్, మీ కనుక మా ఎపిసోడ్ 4 నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శీతల్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.